ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మస్త్ మసాలా అంటండి. ఇది మసాలా ఓట్స్ విత్ మిల్లెట్స్ అంట. సో అది ట్రై చేస్తూ ఉన్నాను, ఫస్ట్ టైం నేను కూడా. ఇదంతా కలిపితే ఒక కప్ అంతా అయ్యింది. తగినని నీళ్ళు పోసుకొని దీన్ని అంతా కూడా బాయిల్ చేసుకోవాలి. దీన్ని అంతా కూడా స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా ఏమన్నా కాయగూరగాయలు ఉంటే కూడా, క్యారెట్, బీన్స్ అట్లాంటివి ఉంటే కూడా వేసుకోండి. నేను కేవలం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మాత్రమే వేసాను. చూడండి, ఇదంతా కూడా దగ్గరగా వచ్చేసింది మనకి. ఇప్పుడు వాటర్ కూడా జస్ట్ ఇవి మునిగే ఎంత పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పోసినా జారుడుగా వచ్చేస్తుంది. కొంచెం అవి మునిగి కొంచెం అవి అంటే మొత్తము నన్ను అడిగితే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి 1½ కప్పు వాటర్ పోసుకుంటే, అదే కప్పుతో అంతే కప్పు వాటర్ పోసి దాంట్లో మళ్ళీ 1/2 కప్పు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని అంతా కూడా మనము మగ్గిస్తున్నాం కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అయిపోయింది. ఇందులో ఏం కలపన అవసరం లేదు. నేను కేవలం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మాత్రమే కలపసం దగ్గరగా వచ్చేసింది. ఇది డైట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, లేకపోతే నైట్ పూట రోటీస్ అట్లా తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానివ్వండి. హెల్దీ ఫుడ్ కూడా, అందరికీ హెల్దీ ఫుడ్ కాదని అనట్లేదు, ముఖ్యంగా అలాంటి వాళ్ళకి. ఇది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని తినేస్తాం, సేమ్ కిచిడీ లాగా అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.